హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో నేను ఇప్పుడు ఈ వీడియోలో స్ప్లంక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు దాకా నేను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను ఈ టాపిక్ ఈ వీడియోలో ఏం టాపిక్ చెప్తానంటే క్రియేటింగ్ అలర్ట్స్. స్ప్లంక్లో అలర్ట్స్ ఎలా క్రియేట్ చేస్తారో అనేది ఇందులో చెప్తాను. క్రియేటింగ్ అలర్ట్స్ అలర్ట్స్ అనేవి చాలా క్రూషియల్ ఐటీ సెక్యూరిటీ ఆపరేషన్స్లో. అలర్ట్స్ అనేవి చాలా క్రూషియల్ అండ్ అవి చాలా ప్రొయాక్టివ్ అవేర్నెస్ ఇస్తాయి సిస్టమ్స్కి, ఎలా మానిటర్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, అవన్నీ చాలా క్లియర్గా అలర్ట్స్ వల్ల తెలుస్తుంది. అలర్ట్స్ వల్ల మనకి ఇట్ ఎనేబుల్స్ అస్ టు యాక్ట్ అకార్డింగ్లీ అన్నమాట. ఫాస్ట్గా ఏమైనా ఇష్యూ వస్తే కనుక ఆ ఇష్యూని డిటెక్ట్ చేయడానికి అలర్ట్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, దీనివల్లే మనం మెయిన్ ఇష్యూని డిటెక్ట్ చేయగలం. ఈ అలర్ట్స్ అనేది మనకి వెంటనే రైజ్ అవ్వటం వల్ల. అండ్ ఈ అలర్ట్స్ వల్ల మనం యూజర్ వెయిట్ చేయకుండా ఒక రిపోర్ట్ని రన్ చేసి ఇష్యూని మనం ఫైండ్ చేయగలం. అండ్ అసలు ఎందుకు జరుగుతోంది, ఎందుకు జరగట్లేదు, అవన్నీ తెలుసుకోవటానికి మనకి చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టుడేస్ వరల్డ్లో ఎవ్రీ మినిట్ ఏదో నెట్వర్క్ ఎక్కడో బ్రీచ్ అవుతూ ఉంటుంది. సో ఇది చాలా కాస్ట్లీగా అండ్ డివాస్టేటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఏ ఇష్యూ వస్తుందో తెలియదు, దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుందో తెలియదు, దానివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుందో తెలియదు. సో అవన్నీ మనం ఎప్పటికప్పుడు డిటెక్ట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీనివల్ల ఏంటంటే మానిటర్ చేసుకోవచ్చు. అండ్ కంట్రోలింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల మనకి ఏంటంటే అవేర్నెస్ వస్తుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు అలర్ట్ అనేది, అంటే ఏ విషయం ఉంది అని చెప్పి మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఐటమ్స్ అని, లో ప్రయారిటీ ఐటమ్స్ అన్న ట్రిగ్గర్ చేయొచ్చు ఈజీగా. ఎన్ని రిలెవెన్స్ అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో నేను ఒక టిప్ చెప్పాలంటే ఫంక్షనాలిటీలో అలర్ట్స్ అనేవి చాలా కామన్. అవి మన ఈమెయిల్తో డ్రైవ్ చేయొచ్చు, లేకపోతే యూజర్స్ అనేది మనం ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. స్ప్లంక్ ఏంటంటే సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏం ప్రొవైడ్ చేయదు, కానీ ఏంటంటే ఈజీగా మానిటర్ చేయొచ్చు అండ్ ఫిల్లింగ్ ద గ్యాప్ అన్నమాట. ఎప్పటికప్పుడు మనం చేసే మన అప్లికేషన్లో గ్యాప్ని ఫిల్లింగ్ అనేది స్ప్లంక్ చేస్తుంది. సో గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఈజీగా చేయడం వల్ల స్ప్లంక్కి ఆ ఇంపార్టెన్స్ అనేది, ఆ ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మనం ఒక అలర్ట్ని క్రియేట్ చేయడం, అసలు సెర్చ్ అనేది ఎలా రన్ చేస్తాము, అండ్ టైం రేంజ్ పిక్ని ఎలా అప్డేట్ చేయాలో 60 మినిట్స్లో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక కమాండ్ చూపిస్తాను. అండ్ దాని తర్వాత ఎలా రన్ చేస్తారనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో అలర్ట్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కమాండ్ రాయాలి. నేను ముందు వేరే వీడియోస్లో చెప్పినట్టు కావాలంటే మీ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడొచ్చు. ఆ వీడియోస్ ఏంటంటే సర్చ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి బేసిక్ కమాండ్స్ ఎలా ఉంటాయో ఎగ్జిక్యూట్ చేసి చెప్పాను. అండ్ ఇప్పుడు నేను ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే స్ప్లంక్లో ఎస్పిఎల్ కమాండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ టైప్ ఈక్వల్ టు ఈవెంట్ టైప్ ఈక్వల్ టు బ్యాడ్ అండర్స్కోర్ బుకింగ్స్. అంటే కనుక ఆ టైంలో ఎంత, అంటే బ్యాడ్ బుకింగ్స్ అంటే మనం టైం రేంజ్ పికర్ చేసుకోవచ్చు, దాని ప్రకారం మనకు ఆ టైంలో ఏమేమి బ్యాడ్ బుకింగ్స్ అయ్యాయన్నీ మనం కమాండ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో మనకు ఎక్స్ప్లనేషన్ కావాలంటే దీని గురించి ఎలర్ట్ టైప్స్ అనేవి
మెయిన్గా అలర్ట్స్ అనేవి ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, పర్మిషన్స్ మనకి ఫెయిర్గా ఫెమిలియర్గా పర్మిషన్స్ అనేవి మనకు అర్థమవ్వాలి. సో అలర్ట్ టైప్ అనేది దర్ టూ టైప్ టూ వేస్ టు క్రియేట్ అన్ అలర్ట్. ఒకటి ఏంటంటే టూ వేస్ టు రన్ ఏ సర్చ్. అవన్నీ ప్రీడిఫైన్డ్ స్కెడ్యూల్స్ ఉంటాయి. హవర్కి రన్ చేయాలా, డేకి రన్ చేయాలా, వీక్కి రన్ చేయాలా, మంత్కి రన్ చేయాలా. రన్ హవర్ లేకపోతే డేకి రన్ చేయాలా లేకపోతే వీక్కి రన్ చేయాలా లేకపోతే మంత్కి రన్ చేయాలా. సో ఇవన్నీ మనం అలర్ట్స్ ఎప్పటికప్పుడు రన్ చేసుకుంటూ ఉండాలి స్ప్లంక్లో. అండ్ ఎప్పుడు స్కెడ్యూల్స్ అనేవి కన్వీనియంట్గా మనకు అర్థమయ్యే విధంగా గ్రానులారిటీ తోటి సర్చెస్ అనేవి ఉండాలి. అండ్ ట్రిగ్గరింగ్ కండిషన్స్ ఉండాలి. ఏ కండిషన్స్లో రన్ అవ్వాలి, అసలు డిఫైన్ చేసే అలర్ట్ అనేది జనరేట్ అవ్వాలి. సో చాలా ప్రీడిఫైన్ కండిషన్స్ మనకు స్ప్లంక్లో ఆఫర్ చేస్తుంది. కొన్ని నంబర్ ఆఫ్ రిజల్ట్స్ అని, లేకపోతే నంబర్ ఆఫ్ హోస్ట్స్ అని, లేకపోతే నంబర్ ఆఫ్ సోర్సెస్ అని. సో మోస్ట్లీ చాలామంది యూజ్ చేసేది ఏంటంటే అలర్ట్ అనేది వెన్ఎవర్ యూ సర్చ్ సర్టెన్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇస్తుంది రిజల్ట్స్ అనేది. ఒకవేళ నంబర్ ఆఫ్ హోస్ట్స్ అంటే హౌ మెనీ హోస్ట్స్ ఆర్ రిటర్నింగ్ ఈవెంట్స్ బేస్డ్ ఆన్ ఈ రీసెర్చ్ అని తెలుస్తుంది. నంబర్ ఆఫ్ సోర్సెస్ అంటే హౌ మెనీ డేటా సోర్సెస్ అనేది రిటర్న్ చేస్తుంది ఈవెంట్స్ బేస్డ్ ఆన్ రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో అవి మనకి మెయిన్ చెప్పాలంటే, సో అదే చెప్పినట్టు రిజల్ట్స్, హోస్ట్స్ అండ్ లాస్ట్లో నేను చెప్పింది ఏంటి, సోర్సెస్. సో రిజల్ట్స్, హోస్ట్, సోర్సెస్. సో ఈ రకంగా మనకి డేటా అనేది వస్తుంది. కొన్ని ట్రిగ్గరింగ్ యాక్షన్స్ ఉంటాయి. దేర్ ఆర్ సమ్ యాక్షన్స్ దట్ విల్ బి ఇన్వోక్డ్ అన్నమాట ఆ ట్రిగ్గరింగ్ కండిషన్స్ మీట్ అవుతాయి కనుక. సో పాసిబుల్గా డిఫాల్ట్ ట్రిగ్గర్ యాక్షన్స్ అనే కరెంట్లీ చాలా ఇంక్లూడెడ్ ఇన్ ద స్ప్లంక్ ఎంటర్ప్రైజ్. అంటే మనం ట్రిగ్గర్డ్ అలర్ట్స్లోకి మనం యాడ్ చేసుకోవాలి. మనం ఎంట్రీకి యాడ్ చేస్తే టు ద యాక్టివిటీ ట్రిగ్గర్డ్ అలర్ట్స్ పేజ్ అనేది, దిస్ ఇస్ వాట్ విల్ యూజ్ ఇన్ ద ఓకే ఆప్షన్ కంటైన్ అనమాట స్ప్లంక్లో. ఇంకా లాగ్ ఈవెంట్స్ అని, అవుట్పుట్ రిజల్ట్స్ అని, రన్నే స్క్రిప్ట్ అని, సండే మెయిల్ అని, ఈ రకమైన ఆప్షన్స్తో మనం ట్రిగ్గర్ చేసుకోవచ్చు ఈవెంట్ ఏమైనా డిఫరెన్స్ ఉన్నా ఇంకొకటి వెబ్ హుక్స్ మీద. సో అవి ఇప్పుడు చెప్తాను మెయిన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఆల్మోస్ట్ ఇంకొంతసేపట్లో ఈ టాపిక్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఓకే అవుట్పుట్ రిజల్ట్స్ టు లుక్అప్. అవుట్పుట్ రిజల్ట్స్ టు లుక్అప్, అవుట్పుట్ రిజల్ట్స్ టు లుక్అప్ అంటే మెయిన్. సో అవుట్పుట్ రిజల్ట్స్ టు లుక్అప్ అంటే మెయిన్ సెండింగ్ ద రీవర్ అదర్ దాన్ సెండింగ్ ఈవెంట్స్ టు అనదర్ స్ప్లంక్ రిసీవర్ మనం ఏం చేస్తామంటే సెలెక్టింగ్ ప్లేస్ సెలెక్షన్ ప్లేసెస్ ద రిజల్ట్స్ అనమాట. ఒక లుక్అప్ టేబుల్లో మనకి మొత్తం డీటెయిల్స్ అని క్యాప్చర్ చేసి ఫ్రమ్ యువర్ స్ప్లంక్ సర్వర్ మనం లేకపోతే సర్చ్ స్ప్లంక్ చేసి యూజింగ్ ద లుక్అప్ ఫంక్షనాలిటీ మనం సర్చ్ చేస్తాం. సెకండ్ వచ్చేసి రన్ ఏ స్క్రిప్ట్. సో రన్ ఏ స్క్రిప్ట్ ఏంటంటే మెయిన్ యూ కెన్ రన్ ఏ స్క్రిప్ట్ పవర్ షెల్ అన్న, లైనక్స్ షెల్ అన్న, పైథాన్ స్క్రిప్ట్ అయినా. సో ఈ రన్ చేస్తే కనుక మనం ఈజీగా లొకేట్ చేయొచ్చు. సో నేను ముందే చెప్పినట్టు ప్రీవియస్ వీడియోస్లో మనకి డాలర్ స్ప్లంక్ అండర్ స్కోర్ హోమ్ స్లాష్ బిన్ స్లాష్ స్క్రిప్ట్స్ డైరెక్టరీలో అలర్ట్ జనరేట్ అవుతుంది. అండ్ ఈ ఫంక్షనాలిటీ మనకి హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్ సెల్ఫ్ రిపేరింగ్ అన్న, షట్ డౌన్ అయినా, ఏదైనా సరే జరుగుతున్నప్పుడు మనకి ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ దాని ప్రకారం మనకి స్క్రిప్ట్ రన్ అవుతుంది అన్నమాట. ఓకే, థర్డ్ వచ్చి సెండ్ అన్ ఈమెయిల్. సెండ్ అన్ ఈమెయిల్ అంటే కామన్లీ ఏదైనా అలర్ట్ ఉన్నప్పుడు కామన్గా ఒక మెయిల్ సర్వర్ నుంచి కాన్ఫిగర్ చేసుకుంటే మనకి మెయిల్ ట్రిగ్గర్ అవుతుంది అన్నమాట. ఓకే, సో లాస్ట్ వచ్చి ఇంకోటి ఫైనల్ చెప్పాలంటే వెబ్ హుక్స్.
సో అలౌస్ ప్లంక్ టు మేక్ ఎన్ హెచ్టిటిపి పోస్ట్ టు ఎన్ ఎక్స్టర్నల్ అప్లికేషన్. ఆ తర్వాత మనకి ఈజీగా రన్ అవుతుంది. ఇంకోటి మేనేజ్ యాక్షన్స్ అన్నమాట. సో మనం ఏదైనా సెలక్షన్ వాల్యుబుల్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన ఎబిలిటీ టు బ్రౌజ్ అన్నమాట మోర్ యాక్షన్స్కి. దాని తర్వాత అవుట్ ఆఫ్ ది బ్లాక్స్ ప్లంక్ ప్యాకేజ్ ప్రకారం ఈ అడిషనల్ యాక్షన్స్ తోటి ప్రీబిల్డ్ చేస్తే కనుక స్ప్లంక్ యాడ్ఆన్స్ తోటి అలాగా ఆఫ్టర్ ది అలర్ట్ కామన్ టాస్క్ కుడ్ బి క్రియేటెడ్ అండ్ మనకి సర్వీస్ నౌ ద్వారా లేకపోతే ఇన్స్టెంట్ మెసేజెస్ అనేవి వస్తాయి స్లాక్లోకి. సో చాలామంది ఈ వెబ్ హుక్స్ ప్రకారం స్లాక్లోకి ఏదైనా డిఫరెన్స్ ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసి స్లాక్లోకి చాలామంది మానిటరింగ్ వచ్చేస్తారు అండ్ ఐడెంటిఫై చేస్తారు చాలా అప్లికేషన్స్లో. సో ఈ రకంగా మనకి అలర్ట్స్ అని సేవ్ చేసుకొని ఒక అలర్ట్స్ ప్రకారం మన చాట్ టూల్కైనా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మెయిన్ నేను చెప్పాలంటే ఈ వీడియోలో. ఓకే, సో మెయిన్ క్రియేటింగ్ అలర్ట్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఎలాగ మేనేజ్ చేస్తారు. సో దీంతో నేను ఈ వీడియో క్లోజ్ చేస్తాను. అండ్ డూ సబ్స్క్రైబ్, సో ఎవ్రీ సబ్స్క్రిప్షన్ కౌంట్స్ అండ్ చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా స్ప్లంక్ వీడియోస్ అండ్ వేరే వేరే మైక్రో సర్వీసెస్ మీద, డేటా సైన్స్ మీద, జావాస్క్రిప్ట్ మీద, యాంగులర్ కూడా చేద్దామని. సో కీప్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.